निन्ना टीडीपी ऑफिस लो वका एससी सभा मादिगल सभा जरिगिंदी अंदुलो अबद्धालक वेदिकगा मार्चुकुन्ना टीडीपी नायकुलंदरू कूडा निजालु तेलुसुकोवाल्सिन अवसरं उंदी निन्ना जरिगिन दानिलो सभ एंदुकु पेट्टारंटे जगन मोहन रेड्डी गारु ये वाटर तागुता उन्नारु ఏ చెప్పులు వేసుకుంటా ఉన్నారు ఏ పెన్నుతో రాస్తా ఉన్నారు అని చెప్పి దాని మీద ఎక్కువ డిస్కషన్ పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో సమస్యలు ఏవనేది వాళ్ళకి తెలుసు కాకపోతే దాని తర్వాత కొన్ని అబద్ధాలు ఆడి కొన్ని మాటలు మాట్లాడితే సరిపోద్ది కదా అవి మనం అనుకున్నది నెరవేర్చుకొని బయటికి వెళ్దాం అని చెప్పి తప్పని సభ ఒకటి పెట్టుకోని చెప్పి తప్పుడు సభ పెట్టారు వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాదిగలకు కానీ ఎస్సీలకు కానీ ఏం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చూస్తే మాదిగల్ని ఎక్కడ కూడా సభలు పెట్టుకోనివ్వకుండా ఎస్సీ సభలు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకొని దాని మీద కేసులు పెట్టించి ఇప్పటికీ ఆ కేసులు కొట్టివేత జరగలేదు కేసులు కొనసాగుతామని ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అయ్యా చంద్రబాబు నాయుడు హయాంలో మాదిగలపైన కేసులు పెట్టారు కాస్త మీరు పట్టించుకొని తీసేయండి అంటే ఖచ్చితంగా దాని డీటెయిల్స్ ఇవ్వండి నేను తీసేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2014 మానిఫెస్టోలో మాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పారు గెలిచిన తర్వాత ఇచ్చారా అంటే అది లేదు 2014 లో చంద్రబాబు నాయుడు ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వల ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వల 2019 లో 8 మంది మరి మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తను 8 మందికి ఇస్తే మేమిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు మరి వైఎస్ఆర్ పార్టీ తరపున గెలుపొందారు అంటే మాదిగలు ఎవరిని నమ్మారు ఎస్సీలు ఎవరితో ఉన్నారు పోని 2019 లో నువ్వు ఒక్క ఎంపీ సీట్ అన్నిచ్చావా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీట్ ఇస్తే నేనంటే ఈసారి ఇంకా పెంచేస్తాడంట అబద్ధాలకు కూడా అర్థం ఉండాలి చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి దానికి ఒక సభ పెట్టుకొని మళ్ళీ కాస్త కాబట్టి కాస్తన సిగ్గు అనిపించాలి కదా సభ జరుపుకోవడానికి పైగా 29 గ్రామ 29 రాష్ట్రాల్లో మీరందరూ గమనించండి బాగా 29 రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద 29 లక్షల కుటుంబాలకి మేలు జరిగితే ఈ రాష్ట్రంలో ఈ ఒక్క రాష్ట్రంలో 29 లక్షల ఎస్సీ కుటుంబాలకి లక్షల రూపాయలు మరి మేలు జరిగింది 29 రాష్ట్రాలు అక్కడ ఒక రాష్ట్రంలో 29 లక్షలు అక్కడ ఏకైకంగా కేంద్ర ప్రభుత్వం అయితే స్లబ్ ప్లాన్లు అమలు చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని ప్రకటించింది ఇవన్నీ చంద్రబాబు నాయుడు వినాలకు వస్తా పెద్ద వయసు అయింది కదా వినపడలేదని ట్యాక్ చేస్తే కుదరదు లోకేష్ అనే అమాయకంగా యాక్ చేసినా కుదరదు ఆ పార్టీలో ఉన్న పెద్దలని మీ సీనియర్ మోస్ట్లు అని ఇన్నాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నామని చెప్పి బానిసత్వం చేస్తున్న చాలా మంది చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే పాపం మీరు పెద్దలని చెప్పుకుంటా ఉన్నారు ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్ముతారు ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పల్లక మోస్తారు మీరు ఒక మామూలు వ్యక్తి నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తమ్ముళ్లాగా ఆదరించి పక్కన పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఇదే ఎస్సీల్ని రాజధానిలో దొంగల కింద చిత్రీకరించాలని చూసిన చంద్రబాబు నాయుడు కాదు కాదు ఎస్సీలు అంటే గొప్పవాళ్ళని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు పాపం పెద్దలు అని సీనియర్ మోస్ట్లు అని చెప్పుకున్న నాయకులందరూ కూడా పాపం గతంలో ఎన్నిసార్లు అవమానం చేశాడు ఎక్కడైనా చూసారా నీకు ఇది ఇస్తాను నువ్వు రెడీ అయిపోయి అంటే మా అన్న పాపం వరలరామయ్య గారు మంచి బట్టలు వేసుకున్నాడు ఆవిడకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కొంత దూరం వచ్చిన తర్వాత నీకు ఇవ్వడం లేదు నేను వెళ్ళిపోయి వెనకంటే అవమానం చేయడంలో చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని ముందు స్థానంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడికి మా చెమట వాసన నచ్చలేదు ఎస్సీలంటే నచ్చలేదు అన్ని కులాలని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి మరి నేను కూర్చునేటప్పుడు కులం చూసుకుంటాను ఎస్సీలు ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉంటారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఏకంగా ఎస్సీలు చదువుకోరని శుభ్రంగా చేయరని శుభ్రంగా ఉండరని చెప్పి ప్రకటించిన మరి టీడీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎస్సీల పట్ల ఎవరు మేలు చేశారు కానీ పక్కన మీరందరూ మేము చెమట వాసన వచ్చింది మట్టి వాసన వచ్చింది అని చెప్పి మీరందరూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారేమి ఎస్సీలు నా అన్నలు నా తమ్ముళ్ళు నా మేనమామలు నా మేనల్లుళ్ళు అని చెప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎవరు
ఎవరికి ఎవరు మేలు చేశారు? ఎస్సీల అంటే ఎవరికి ప్రేమ ఉంది? ఎస్సీల అంటే ఎవరికి గౌరవం ఉంది? గమనించాలి కదా, గమనించకుండా ఏదో ఒక సబ్ పెట్టమన్నాడని చెప్పి ఎగేసుకొని అందరూ మరి ఉన్నపల్లంగా గోసలు బిగించుకొని వచ్చారు ఆ పార్టీ ఆఫీస్కి. వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. సభ ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న చెప్పుల గురించి, గొప్ప గుమ్మం కాడదలేసే చెప్పుల గురించి మీకు ఎందుకు? పెన్ను 1000 రూపాయలు పెన్ను అని వాటర్ బాటిల్ ఎందులో తాగుతున్నారా? రాగి బాటిల్ ఉంటుంది అందులో, అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర నింపుకొచ్చిన వాటర్ ఆయన పోసిస్తారు. మీరు దగ్గర నుంచి చూడండి ఒకసారి, లేదా ఎవరన్నా అందులో పాపం మేధావులు ఎవరన్నా ఉంటే ఒకసారి రండి, నేను దగ్గర నుండి సభ దగ్గర తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాటర్ తాగుతున్నారో తెలుసుద్ది. లగ్జరీ జీవితం అంతా టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గడిపి ఇవాళ ఓడిపోయిన తర్వాత పేద పలుకులు, పేదలకు మేలు చేశాం అని చెప్తా ఉన్నాం. నేను లోకేష్ అనేవాడు ఆఫ్ మైండ్ వాడు అంటాడు, ఒక పేద ముఖ్యమంత్రికి 1000 కోట్లు అక్కడే అంట. అరే నాయన నీకు పేదవాడని ఎప్పుడు చెప్పలా, పేదలకు మేలు చేయడానికి నేను ఉన్నానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. పుట్టుకతోనే ఆయన కోటేశ్వరుడు, అది ఎక్కడ ఎవరో కాదంటలా. కానీ 2 ఎకరాల మీ అయ్యా, 2 ఎకరాలతో వచ్చిన నువ్వు 1000 కోట్లు అట్లా వచ్చిన సమాధానం చెప్పాలని అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో ఎస్సీల్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి, బాబు ఆ చంద్రబాబు నాయుడిని మోసి మోసి అలసిపోయాము, నీ దగ్గర సేద తీరతాము, నీతో ఉంటామని చెప్పి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల వాళ్ళు చెప్తా ఉంటే ఇంక ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది, ఎలక్షన్ దగ్గర పడ్డాయి కాబట్టి కులాల వారి కుంపట్లు పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు గమనించడం లేదా? ఏనాడన్నా ఏనాడన్నా ఇదిగో ఎస్సీలకి ఈ రకంగా నేను అంత మేలు చేశాను ఏడని చెప్పుకోడనుకుందా? మేనిఫెస్టోలో మాత్రం ఉచితంగా ఇచ్చేయే కదా, ఏదో ఒకటి మాట్లాడేసేదే కదా, నోటికొచ్చింది రాసుకోవడమే కదా అని చెప్పి మేనిఫెస్టోలు ఇష్టానుసారంగా పోయినసారి 600 హామీలు ఏ రాష్ట్రంలో చూసాము మనం? 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏనాడన్నా చూసావా? జగన్మోహన్ రెడ్డి గారు 9 హామీలు ఇచ్చి నవరత్నాలు అని చెప్పి కంప్లీట్గా 95% మరి ఆయన వాళ్ళ మరి ప్రజలందరికీ కూడా పథకాలు అందిస్తూ ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే మీరు అందరూ ఫీల్ అయ్యారు. మీరు 20% కూడా 20% పథకాలు కూడా అమలు చేయని వ్యక్తులు 150 సీట్లు కొడతామంటే 98% మరి నా హామీలను నెరవేర్చిన వ్యక్తి వైనాట్ 175 అంటే ఆశ్చర్యం ఏముంది? అది కదా చూసుకొని ఆయన మాట్లాడుతూ ఉంది. మీకులాగా ఏమైనా అబద్ధాలు చెప్తా ఉన్నాడా? మీకులాగా ఏమైనా మోసాలు చేస్తా ఉన్నాడా? చేయగలిగేది చెప్పాడు, చేసేది చెప్పాడు, చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఎస్సీలంటే నా బంధువులు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఎస్సీలంటే వాళ్ళు పనికిరారని చదువుకోరని రకరకాల మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎక్కడ? వాళ్ళ నాయకులు ఎక్కడ? ఒకసారి గమనించండి. మోసపూరితమైన సభ ఒకటి పెట్టుకొని నిన్న ఆ సభలో మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రజలు ఎవరున్నారు? రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు ఆలోచించాలి కదా. ఏనాడైనా ఏ కులానికైనా మేము ఇది చేశాం అని చెప్పే చంద్రబాబు నాయుడికి దమ్ముందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కూర్చొని ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరాలు ఏమున్నాయి, ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఉన్నాయి, ఏ కులాలకు ఎంత చేయాలి మనం, ఏ కులానికి అని చెప్పి ఒక డైరీ రాసుకొని డైరీ ఎదురు పెట్టుకొని ఇన్ని కులాలు ఉన్నాయి, ఇంతమందికి మేలు చేయాలి, ఇంతమందికి మనం ఇంత హామీలు ఇచ్చాం కాబట్టి ఇంతమందికి ఇంత ఇన్ని రకాలుగా ఆదుకుంటే వీళ్ళందరూ కూడా భవిష్యత్తులు మారుతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. తగుదునమ్మా అని చెప్పి ఎగేసుకొని వచ్చేసి అబద్ధ సాక్ష్యాలు మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడేయడం, పేడి బ్యాచ్ అంతా అందులో చేరాడు, మంత్రులు తీసుకునే వాళ్ళంతా కూడా తీసుకొని మాట్లాడేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, మీరు సభ పెట్టుకునేటప్పుడు మీ గురించి పొగుడుకోండి ఎవడో కాదండు. కాబట్టి రాష్ట్రాన్ని ఎస్సీల్ని మేము ఆదుకున్నాం, మళ్ళీ ఆదుకుంటాం. ఒక్కటే మాట చంద్రబాబు నాయుడు స్ట్రైట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, నేను గతంలో మీ అందరికీ మెయిల్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను మెయిల్ ఇదే స్థాయిలో మీకు మెయిల్ చేస్తాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడుకి ఉందా? అలా అడుగు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, నేను మేలు చేశాననుకుంటేనే నాకు ఓటేయండి, లేదా ఛాయిస్ ఎవర్స్ అంటున్నాడు. ఆలోచించండి, దమ్మున్న నాయకుడు మాట ఎట్లా ఉంటుందో. ఒక రాష్ట్రానికి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దమ్ముగా ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, నేను మీకు మేలు చేస్తే నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాడు.
కానీ మీరు సౌదాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా 14 సంవత్సరాలు లేనే 40 సంవత్సరాలు అనుభవం అనుకున్న వ్యక్తులందరూ కూడా ఏం మాట్లాడుతున్నారే కుదిర్తే కేకలేయడం లేదా బెదిరించడం ఏదో రకమే అబద్ధ సాక్ష్యాలు చెప్పడం చంద్రబాబు నాయుడు అబద్ధ సాక్ష్యం మాట్లాడతాడు అబద్ధాలు మాట్లాడతాడు అనుకున్నా ఆయన కడుపును పుట్టిన లోకేష్ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే వారసత్వం ఏడవబోద్ది అన్నట్టు లోకేష్ అన్నవాడికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఉందా ఒక ఎమ్మెల్యేనా అడ్డదారిలో గెలిచావు ఎక్కడైనా ఇదిగో ఈ రకంగా నాకు ఎమ్మెల్సీ తీసుకున్నాను నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఇంత రిసీవ్ చేశాను పార్టీ కోసం అన్నా మీ అయ్య ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్సీ తీసుకొని ఏ వింగ్స్ ఏ శాఖలకు మినిస్టర్ కూడా తెలియని స్థితిలో మూడు శాఖలకు పనిచేశావు ఎక్కడేం చేశావయ్యా ఎక్కడేం చేశావయ్యా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా నీకో ఆ పవన కళ్యాణ్ లాంటి వాళ్ళకో దమ్ము ధైర్యం అనేది ఉంటే మీరు ముందు ఎమ్మెల్యేలుగా గెలవండి ముఖ్యమంత్రి తర్వాత సంగతి ఎమ్మెల్యేగా గెలవాల ఎక్కడ పడితే అక్కడ వాడగొట్టారు వాళ్ళు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కంపేర్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు అంటే మనకంటే పెద్ద స్థాయి వ్యక్తుల మీద మనం కామెంట్ చేస్తే మన విలువ పెరుగుద్ది అనుకుంటా పవన కళ్యాణ్కి అదే విధంగా ఈ లోకేష్ బాబుకి చెప్పదలుచుకున్నది ఒకటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్సీలందరూ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు కాబట్టి ఆయన సంక్షేమ పాలన సాగుతూ ఉంది ఇదంతట ఆగదు ఇంకొక 15 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు రాసి పెట్టుకోండి మేమేమి మీకులాగా ఇచ్చిన హామీల తప్పుకోలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి మేము ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీరు సబ్ పెట్టుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఏది పడితే అది మాట్లాడొద్దు దయచేసి మీరు ప్రజలకు ఏమైనా మెయిల్ చేస్తే గతంలో మేము మెయిల్ చేసాం మళ్ళీ ఇంత చేస్తాం అని చెప్పుకోండి మీకు ఆ దమ్ము లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా ఉన్నారు ఇవాళ ఎస్సీలు గుర్తుకొచ్చారు మళ్ళీ బీసీలు గుర్తుకొస్తారు రేపు ఎల్లుండి తర్వాత మరి ఎస్టీ సభలు పెడతారు దేనికి పెడతారు దీని గురించి దేనికి పెట్టాలని అవసరం ఉంది ఎలక్షన్ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఒకసారి మోసపూరితమైన హామీలతో గెలవాలనే చంద్రబాబు నాయుడు ఆలోచనని ప్రజలందరూ కూడా తిప్పి కొడతారు ఒకసారి ఆలోచించుకోండి ఇదే మీకు చివరి ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకుంటాడు లోకేష్ అనేవాడు ఇంక వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉంటాడు మరి చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద వయసు అయింది ఇప్పటికే షివరింగ్ షేక్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి భవిష్యత్తులో నాకు తెలిసి 29 ఎలక్షన్ దాకా ఆయన ఎలక్షన్ రాజకీయాలు చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాల్సిన స్థాయిలు ఇస్తే పద్ధతిగా ఉంటుంది లేదంటే అంతకు మించి పద్ధతి దాటి మాట్లాడడానికి కూడా మాకు కూడా నోరులు ఉన్నాయి మేమే అమాయకులం కాదు అంటరాని తనం అనేది కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తులు ఎవరంటే టీడీపీ నాయకులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని పక్కన పెట్టుకొని పాదయాత్ర చేస్తూ ఉంటే ఇదే ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో ఒళ్ళు బలిసి పసుపు నీళ్లు చల్లారు అంటరాని తనాన్ని ఇంకా బతికించాలనే కాన్సెప్ట్లు పసుపు రంగు పార్టీ బతికుంది ఇంకా కాబట్టి టీడీపీ అనేది వాస్తవానికి ప్రజలకి హానికరమైన పార్టీ ప్రజలకి అంటరాని పార్టీ టీడీపీ అనేది కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ చెక్ చేసుకొని నువ్వు చేసిన పాపాలు కడుక్కోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయో వెతుక్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.